త్రిఫలములలో తానికాయ ఒకటి. త్రిదోషాలను హరించే శక్తి తానికాయకు ఉంది. తీవ్రమైన వేడిని కలిగించే ఈ కాయలు మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. బాదం చెట్టును పోలి ఉండే అదే తరహాల ఆకులతో ఆకుపచ్చ ఛాయ కలిగి లేత పసుపు రంగు పుష్పాలు నక్షత్ర ఆకారపు చిన్నపాటి కొంకుల్ని కలిగి ఉంటుంది. చిన్న సైజులో ఆకుపచ్చ ద్రాక్ష పళ్ళను పోలి ఉండే ఈ తానికాయలు గుండ్రంగా ఉండి కాస్త ఫలాలుగా మారాక ఉచిరికాయ సైజులో మట్టి రంగులో కనిపిస్తాయి. ఉప్పు మినహా దాదాపు అన్ని రకాల రుచుల్ని కలిగి ఉన్న ఈ తానికాయలు శ్వాస సంబంధిత వ్యాధులకు, జీర్ణ వ్యవస్థలో వచ్చే రుగ్మతలకు నివారించేందుకు ఉపయోగపడుతుంది. ఇక మూత్రమండలం శుభ్రపరిచేందుకు కూడా వీటిని ఆయుర్వేద వైద్యులు ఉపయోగిస్తారు. లివర్కి సంబంధించిన టానిక్ల తయారీలోనూ, అజీర్ణంకు చెందిన మందుల తయారీలోనూ, దగ్గు, కఫం, చెయ్య, ఆస్తమా, ఎలర్జీల నివారణ కోసం తానికాయ మంచి మందుగా వాడబడుతుంది. డైమెరియా, డీసెంట్రీ, చిన్నపీకల వాపు తదితర వ్యాధులు తగ్గడానికి, ఉదర వ్యాధులను శాంతపరిచేందుకు, కేశ సంపదని పెంపొందించేందుకు, జుట్టు నల్లబడేందుకు, కంటి చూపుకు సంబంధించిన వ్యాధుల నివారణకు ఇది అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. తానికాయలో వేడి చేసి గుణం మూల శంకలు నివారించేందుకు, అతిసారాన్ని అరికట్టేందుకు వాడబడుతుంది. ఇక త్రిఫల కషాయంగా దీన్ని తీసుకుంటే శూలాలను తగ్గించడమే కాకుండా మెదడు చురుగ్గా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. తానికాయల కషాయానికి అశ్వగంధ చూర్ణాన్ని బెల్లంతో కలిపి సేవిస్తే వాతం తగ్గుతుంది. దీనిలోని ఎలాజిక్ యాసిడ్, గ్లూకోజ్, షుగర్, మైనిటాల్, గ్లాక్టోస్, ఫ్రక్టోస్, రమ్నోస్, ఫ్యాటీ యాసిడ్లు, గాలిక్ యాసిడ్, బెటాసిటోస్టిరాల్ తదితర వైద్య లక్షణాలు కలిగిన మందులు చాలా ఉన్నాయి. ఇక తానికాయల గింజలు కూడా వైద్యపరంగా మంచి ఫలితాలు ఇస్తాయి. ఇందులో ఆక్సలిస్ యాసిడ్లు, ప్రోటీన్లు ఉన్నాయి. తానికాయల్ని కాస్త కాల్చి చూర్ణంగా చేసుకొని కాసింత సైంధవ లవణాన్ని కలిపి సేవిస్తే విరోచనాలు క్షణాల్లో తగ్గిపోతాయి. అలాగే సర్పి అనే చర్మ వ్యాధితో బాధపడేవారు తానికాయని అరకదీసి ఆ గంధాన్ని లేపనంగా పూస్తే ఉపశమనం దక్కుతుంది. తానికాయ చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు, ఉపశమ తదితరాల నుండి ఉపశమనం లభించడమే కాకుండా శ్వాస సంబంధిత ఇబ్బందులను, కఫదోషాలను తొలగిస్తుంది.